स्कूल एडुकेशन इंटरमीडिएट एडुकेशन अलगे कॉलेज एडुकेशन संबंधी अप्रेंटिस वाली साधारण रिक्वेस्ट दस आलोचन वाल दी वाल रिक्वेस्ट आलोचन मल्ल विधानपरम निर्णय का बट्टी मुख्यमंत्री गारु चर्चिंचिन तर्वात निर्णय तीसुकोवडं जरुगुतुंदि। మా తాలూక ఇంటెన్షన్ మా తాలూక విధానం అది మా పాలసీ విశాఖపట్నాన్ని ఎంచుకుంటే క్యాపిటల్గా చేయాలని మరి ఎప్పుడు నిర్ణయించడం జరిగింది। అయితే కొన్ని న్యాయపరమైన మన అంశాలు ఉండటంతోనే అది కొద్దిగా ఆలస్యం అవుతూ వస్తుంది। మా ఆలోచన అది విధాన పరమైన విశాఖపట్నాన్ని ఎంచుకోటి క్యాపిటల్ పరిపాలన అక్కడ నుంచి చేయాలనేది అలాగే అమరావతి నుంచి రిజిస్ట్రేటివ్ క్యాపిటల్ అలాగే లీగల్ క్యాపిటల్గా కర్నూలు నుంచి అది ఎప్పుడు ప్రకటించాం కదా। ముఖ్యమంత్రి కాపురానికి దానికి సంబంధం ఏంటి అంటే ఇది అమరావతిలో చంద్రబాబు నాయుడు కాపురం పెట్టుకున్నాను పెట్టాడా తప్ప మాట్లాడారు మాట్లాడితే అది ఆ సందర్భమైన మాటలు అవివేకంగా మాట్లాడుతున్నమాట అవి మరి ఇక్కడ పెట్టినప్పుడు కాపురం ఎందుకు విజయవాడలో హైదరాబాద్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి చేసేటప్పుడు 5 సంవత్సరాలు అవి తెలుగుతో కుబ్బరలేని మాటలు। సతీశ్వర్ మాట ఆ రోజు కూడా నేను చెప్పాను దాన్ని గాలి మాట్లాడాను పరిమాయి మాట్లాడతాను కాకుండా సతీశుద్ధి రెస్పాన్సిబుల్ నేను మాట్లాడింది వెళ్ళింది అది కాదంటే ఏదైనా మాట్లాడతానంట మన ఊళ్ళో శాంతి ఉంది అలా ఉన్నట్టుగా ఏం మాట్లాడు రెస్పాన్సిబుల్ మాట్లాడు మా ఇంటెన్షన్ మా తాలూకా విజయ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు కాబట్టి విశాఖపట్నాన్ని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు దానికి ఆర్థికపరమైన లేదు వాటికి కావాల్సిన గనులు కానీ అవన్నీ కూడా కేంద్రం దానికి కేటాయింపు చేసి దాని పరిపక్వత ఆర్థిక పరిపక్వత చెందే విధంగా దాన్ని చేయాలి అది కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఉండాలనేది ఆ ప్రాంత ప్రజలు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నాం మా ప్రభుత్వ విధానం కూడా ఆలోచన కూడా అదే। త్వరలో వస్తుంది టీడీలో అన్ని ప్రకటిస్తాం నెంబర్ ఎక్స్చేంజ్ జరుగుతుంది త్వరలోనే అది కూడా మా విధానపరమైన నిర్ణయాన్ని తీసుకొని అది కూడా ప్రకటన చేయడం అడుగుతున్న సందర్భం బట్టి వస్తుంటాయి। ఇప్పుడు మనము 98 డేస్ ఇచ్చాము ఈ మధ్య జరిగిన ఇచ్చాము యాక్చువల్గా ఉన్నవి జరుగుతుండగా అవన్నీ అడుగుతుంది దాంట్లో తప్ప మన్నాడు మళ్ళీ నేను క్లాఫ్కి ఇచ్చాను కదా కరెక్ట్ కాదు అది అని చెప్పని ఇమీడియట్ ఇచ్చానని చెప్పాను కదా అడుగుతున్న సందర్భం బట్టి వస్తుంటాయి అవి దాన్ని తీసుకొని మాట్లాడుతున్నాను। టీచర్ల బదిలీకి సంబంధించి ఒక విషయం ఏంటంటే ట్రాన్స్పరెంట్గా జరగాలనేది ప్రభుత్వం తరపు ఆలోచన అందుకే ఒక ఎక్సర్సైజ్ కూడా జరుగుతుంది ఒక ప్రతిపాదనలు కూడా వచ్చాయి మరి కొన్ని రాష్ట్రాలను వచ్చి దీని మీద చట్టాన్ని చేసి టైం టు టైం దాని ప్రకారం నిబంధన ప్రకారం చేయాలనే ఆలోచన ఉంది దాన్ని కూడా మరి ఉద్యోగ సంఘాలు వచ్చి మమ్మల్ని అడగడం కూడా జరిగింది అలాగే టీచర్ ఎంపరిస్థితి కూడా అడగడం జరిగింది ఎమ్మెల్సీ దీంట్లో శాసన మండలిలో అవన్నింటి కూడా ఎగ్జామ్ చేస్తాము చేసి ఓ విధానపరమైన నిర్ణయం త్వరలోనే ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించి దాన్ని నిర్ణయం తీసుకుంటాం। తప్పు ఏదైతే ఆ రోజు 98 డిఎస్సీ చేసినప్పుడు ఆ రోజు ఎన్ని కాలేజీలు ఎన్ని వేకెన్సీలు అయితే రాష్ట్రంలో ఆ రోజు ఉన్నాయో ఎంతమంది అందరికి ఇస్తామన్నాము అందరికి ఇస్తున్నాము అవి సుమారు 4 వాళ్ళందరూ చూస్తే ఆ రోజు నుంచి ఉన్న వెయిటింగ్ తీసుకున్న వాళ్ళందరూ కొంతమంది ఉద్యోగాలు వెళ్ళిపోయి ఇంక 7000 మంది మిగిలిన వాళ్ళు అందరూ ఆ రోజుకున్న వేకెన్సీ వచ్చి 4000 సంథింగ్ వేకెన్సీ ఉన్నాయి వాళ్ళందరికి ఇస్తున్నాము ఇప్పటికే అందరినీ రికార్డ్ చేసుకున్నాం ఇంకా 200 మంది 300 వరకు ఇంకా జాయిన్ అవ్వలేదు
అవి కూడా చూసి లేకపోతే ఆ నెంబర్ కూడా ఫుల్ చేయడం దొరుకుతుంది. ఈ టైం స్కేల్ కాబట్టి దాంతో వచ్చింది. అందుకని ఆ విధానాన్ని ఆ రోజు ఏదైతే రోస్టర్ చేస్తూ మిగిలిపోయి ఉన్నాయో దాని ప్రకారం తీసుకున్నాం. ఇంకేదైనా రిప్రజెంటేషన్ వస్తే అవన్నీ కూడా ప్రయత్నిస్తాం. దాన్ని పరిశీలించాము, అది అవసరం లేదని అనిపించింది. అది కాదమ్మా, చంద్రబాబు నాయుడు అనకపోతే వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. నేను ఇంటికి పోతాను, నేను ఇంట్లో హాయిగా పడుకుంటాను, నా మనవడితో వచ్చింది వచ్చి ఆడుకుంటానంటే ఇంకా అదే అది రాజకీయ పార్టీ అవ్వదు కదా. మరి ఎలాంటి మాటలు చెప్తాను, ఓ నిజమే కలుపుకొని పాప అమాయకులు తిరుక్కొని అది వెనకాల వచ్చే దాంతో ఆడుకొని కొంతకాలమే హాయిగా బతకడానికి అవకాశం ఉంటుంది. నిగిలిపోతానంటే ఎవడు ఉంటాడు, వెనకాల చెప్పు ఎవడు ఉండడు కదా. అది రాజకీయ పార్టీ కాబట్టి మనం మాట్లాడక తప్పదు. లేకపోయినా కింద పడినా మేము మీద ఉన్నాను, పక్కనే కాదు కాదు నేను సెంటర్లో ఉన్నాను. అందులో చంద్రబాబు నాయుడు మంచి మ్యానిపులేటర్, మంచి యాక్టర్ కాబట్టి సినిమా నటన కూడా అందరూ సరిపోరావు. సో కాబట్టి ఇంకా బాగా మాట్లాడతారు. ఏది ఎక్కడ మీకు ముందు స్టార్టింగ్లోనే చేసేయాలనేది ఆలోచన. ఒకవేళ చేస్తే నేనే చెప్పలేదు. ప్రభుత్వం వచ్చి విధానం అందరూ ఇప్పటి నుంచో ముందు రెగ్యులర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. దానికి వచ్చి కొన్ని విధానపరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు అయితే చేయాలనే ఒక ఆలోచన కూడా ఇన్సూరెన్స్ కూడా ఇచ్చి ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు. మాకు ఇప్పటికే చెప్పున్నారు, దాని మీద ఎక్సర్సైజ్ జరుగుతుంది అని చెప్పి చెప్పారు. జరుగుతుంది కూడా. ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేసామని చెప్పారు, అంతకంటే ఎత్తేస్తామని చెప్పలేదు కదా. మరి ఒక వారం రోజులు అంటే ఆ రోజుకి వచ్చి మరి వేసిన తర్వాత ఆ రోజు ఖాతాలో లేకపోతే మీరే అంటారు కదా, అమ్మమ్మ లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే కదా ఇవ్వాలి. ఆ రోజు లేకపోవచ్చు, మన్నాడు ఉంటుంది డేట్ మార్చుకున్నాను, దానికి ఏముంది. రాజ్యాంగం నిలిపలేదు, రాజ్యాంగం నిలిపిస్తే అప్పుడు చెప్పారు. అది తప్పదు. ఇవాళ పత్రికలు చూస్తాము, పత్రిక కూడా అది చాలా శుద్ధబద్ధం. స్కూల్స్ వచ్చి 8 to 11 o'clock వరకు పెట్టాం కాబట్టి ఉదయాన్నే ఇంటి దగ్గర నుంచి తినొస్తాడు, మళ్ళీ వచ్చిన వెంటనే రాజ్యాంగం ఇస్తే మళ్ళీ అది తాగడానికి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇంతకుముందు 10 ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ మధ్యలో ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి, ఎగ్జామ్ అయినట్టే మళ్ళీ లంచ్ పెడతాం కాబట్టి, భోజనానికి ముందు మళ్ళీ తినడం అంటే మళ్ళీ భోజనం తక్కువ తినడం విషయం క్వాంటిటీ తగ్గుతుంది. వెళ్ళిపోయే ముందు ఇస్తే భోజనం అయిన తర్వాత తినడానికి వీలు పడదు. అందుకని చెప్పి దానికి బదులు ఆల్టర్నేటివ్గా చెక్ చేద్దామనే ఆలోచన పెట్టాము. 3 రోజులు చెక్ కాబట్టి ఈ 3 రోజులు కూడా చెక్ చేద్దాము. వాళ్ళకి ఏమి ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా స్కూల్స్ నుంచి వచ్చిన సజెషన్ ప్రకారమే అది చేస్తాం. అది కూడా ఇదంతా కూడా కలిపితే 4-5 రోజులు మాత్రం వస్తుంది, అంతే. సెలవు లోపల ఇంకో 4-5 డేస్ వస్తుంది, అంతకని ఎక్కువ రాదు. వీలైతే మరీ కాదు కావాలని మన విద్యార్థులు కానీ వాళ్ళు కానీ కోరితే మళ్ళీ పెట్టేస్తాం. కానీ ఏ రోజు ఏ టైంలో పెట్టాలనేది సమస్య. ముందు 8 గంటలకే పెట్టాలా, వచ్చినట్టే పెడితే మళ్ళీ ఇంటి దగ్గర తినొస్తారు కదా, మళ్ళీ తాగుతాడో లేదా అనేది ఒక విషయం. అంతేకంటే దానికే పెద్ద అదేదో పెద్ద బోతాబ్దంలో పెట్టేసి అమ్మ ఇచ్చేస్తున్నారని చెప్పి పనికి మాలిన మాటలు పనికి మాలిన రాత్రులు ఇలాంటి ఏం చేస్తాం చెప్పమ్మ. రాసేవాడు వినేవాడికి వచ్చి చెప్పేవాడు లోకమంట, ఇది వినేవాడికి చెప్పేవాడు చెప్పేవాడికి వినేవాడు లోకమ, చెప్పేవాడికి వినేవాడు లోకమంట. అలాగా మీరు రాస్తుంటారు, మేమంత చూస్తుంటాం, ఏం చేస్తాం అలా ధైర్యం అయింది. 30 లాస్ట్ డేట్, 30 లాస్ట్ డేట్. ఓకేనా, బై, సీ యూ.